అధికార పార్టీ తను ఏం చేసిందో దాదాపుగా 98.5% పనులు పూర్తి చేసి ప్రభుత్వం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి వెళ్ళి ఎవరైనా సరే ఇష్టం లేకపోతే ఇంటికి స్టిక్కర్ అంటించడానికి ఒప్పుకుంటారా? కానీ ఎంత ఆనందంగా వాళ్లే పిలిచి మా ఇంటి మీద అంటించండి, మా ఇంటి మీద అంటించండి అని చెప్పి తీసుకుంటే దాన్ని కూడా కాపీ కొడుతున్నారు. ఎంత సిగ్గుమాలిన చంద్రబాబు నాయుడు అండి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, కొంచెమైనా బుద్ధి జ్ఞానము ఉన్నవాడు ఎవడైనా సరే ఈ విధంగా ఒక చిన్న పిల్లాడు చేస్తున్న మంచి పనులు నువ్వు చేయలేదు, ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ దొరికిపోతూ నువ్వు నవ్వుల పాలవుతున్నావంటే ఇంకెందుకయ్యా బాబు నీకు చంద్రబాబు రాజకీయాలు? ఎందుకు హాయిగా మనవడితో ఆడుకోవచ్చు కదా. నువ్వు ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యావో నీకు అర్థం కావట్లేదా? ఇంకా ఏదో అబద్ధాలతో మళ్ళీ నేను వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను నువ్వేదో పెట్టుకొని ఆడవాళ్ళ మీద నిందలేసుకుంటా మరి అసహ్యమైనటువంటి పోస్టర్లు పెడుతూ అన్నీ కూడా మార్ఫింగ్లు చేసి ఇష్టం వచ్చినట్టు మీ ఐడీడీపీనా ఏదో దాని ద్వారా మీ సోషల్ మీడియా ద్వారా ఎంత పనికిమాలిన చెత్త అది. అందులో ఉండే ఎదవులంతా కూడా పనికిమాలిన ఎదవన్నారు ఎదవులు. నిజం చెప్పాలంటే అలా ఆడవాళ్ళ మీద విమర్శ చేసేవాళ్ళు ఒక తల్లికి తండ్రికి పుట్టిన సంతానమే అంటాను నేను. ఆ విధంగా ఆడవాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ఎదవులంతా కూడా అట్లాంటి పనికిమాలిన ఎదవులకి జీతాలు ఇచ్చి పోషిస్తా కుక్కలనయ్యం కాస్త అవన్నీ కాస్తనే ఇది ఉంటాయి. కానీ మీ కుక్కలు ఉన్నాయే చాలా హేయమైనటువంటి కుక్కలను పోషిస్తూ ఉన్నారు మీరు. ఇట్లాంటి ఈ పార్టీకి ఒక మనుగడ, దీనికి ఒక విలువ, ప్రజల్లో ఒక అభిమానం, గౌరవం ఎట్లా వస్తాయ్యా? మీరేమైనా రుణమాఫీ చేశారా రైతులకి? ఈరోజు చూడండి రైతు ఆర్బీకే ద్వారా ఎంత అక్కడికక్కడ ధాన్య కళ్ళంలోనే ధాన్యాన్ని కొంటుంది ప్రభుత్వం. మరి అదే రైతుకి ఏ కష్టం రాకుండా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలను కలగజేస్తూ ఉంది. ఆఖరి కౌలు రైతులను కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉంటే దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు ఇందులో ఉన్నారు అంటే మీరు ఆలోచించండి ఎన్ని పథకాలు. మాకే అసలు లిస్టు కూడా చదవటానికి వీల్లేనన్ని పథకాలు ఈ ప్రభుత్వం పెట్టి ఎక్కడైనా ఎవరన్నా ఒక ఎమ్మెల్యేనా లేకపోతే పార్టీ మీలాగే జన్మభూమి కమిటీల ద్వారా ఏమైనా డబ్బు పంపిణీ చేస్తూ ఉందా ఈ ప్రభుత్వం? డైరెక్ట్గా ఇక్కడ ఆయన బటన్ నొక్కుతారు, అది వెళ్ళి వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంది. అంత ట్రాన్స్పరెన్సీగా ఏ ప్రభుత్వం అయినా భారతదేశంలో చేయగలిగిందా? మేము ఇప్పటికి కూడా సవాల్ చేస్తూ ఉన్నాం. మేము ఏ ప్రభుత్వం అయినా మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా ప్రభుత్వం లాగా పథకాలని ఇంత ట్రాన్స్పరెంట్గా అమలు చేయగలిగిందా? మీ చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాల మీద మీరు మరి నిలబడతారా? మేము దాని మీద యాక్షన్కి మీరు నిలబడతారా? దాని మీద విచారణకు మీరు నిలబడతారంటే ఒక్కడి కూడా లేదు. మా టైంలో సిబిఐ రాకూడదు, ఈడీలు రాకూడదు, సంస్కారాలు వీటికి వస్తే అది ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలా. నిన్ను కాపాడినటువంటి వాళ్ళ మీదే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే అది నువ్వు ఆలోచించుకోవాలా. లేకపోతే నువ్వు చేసినటువంటి పనులేంటి? నీ ఇంట్లోనే శవాన్ని పెట్టుకున్నావు నువ్వు ఆ రోజు. అదేవిధంగా 2 మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ ఇచ్చావు నువ్వు. ఆ విధంగా ఎవరు తప్పు చేశారా? ఈ సైకో జగన్ సైకోనా? మీరు సైకోనా? ఎవరు సైకో అయ్యా? మీరు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎన్టీఆర్ గారు అబ్బాయివే కదా. ఎన్టీఆర్ గారి లాగా మనసుతో ఆలోచించు నువ్వు ఒక్కసారి. ఎవరు సైకో అయ్యా? ఏదో పనులన్నీ చేస్తున్న నీ బావ సైకోనా? అదేవిధంగా మీ నాన్న వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు తీసిన మీ బావ సైకోనా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుతో జిల్లా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి సైకోనా? దుర్మార్గులారా మీరు. మీకు మరొకసారి నేను చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. మీకు నిజంగానే మీ బావకు పొయ్యే కాలం వచ్చింది. వాడికి ఎంతో సమయం లేదు ఇక అసలు. ఎందుకంటే పాపాలు పండి చివరి దశకు వచ్చేసాయి. మంచి పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా పిచ్చి పిచ్చి మాటలతో మీరు ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. అందువలన ఎప్పుడూ కూడా ఇది భగవంతుడు క్షమించడు, ధర్మం అంతకంటే కూడా క్షమించదు. తొందరలో నా రిజల్ట్ ఏంటో మీ బావ నీ ఆఖరికి నీ అల్లుడు కూడా చూస్తాడు ఆ ఫలితం ఏంటో.